హాయ్ గైస్ మై ఇస్ కిరణ్ అండ్ యో వాచింగ్ డిజిటల్ కిరణ్ యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు ఈ వీడియోలో నేను మీకు మన సైట్ లోడింగ్ స్పీడ్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో అయితే నేను మీకు చెప్తాను సో వీడియోని అయితే పూర్తిగా చూడండి అదేవిధంగా బ్లాగింగ్కి సంబంధించి ఎస్ఈకి సంబంధించి ఆన్లైన్ మనీ ఎర్నింగ్కి సంబంధించి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే చెక్ చేయండి అదే విధంగా నేను ఫ్యూచర్లో పెట్టే వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన కి సబ్స్క్రైబ్ చేసుకొని ని యాక్టివేట్ చేసుకోండి సో మరి మనం లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం సో మీ అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది సో లో అంటే మన సైట్ ర్యాంక్ అవ్వాలి అంటే మన సైట్ యొక్క లోడింగ్ స్పీడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అంటే మన సైట్ ఎంత ఫాస్ట్గా లోడ్ అవుతుంది అన్న దాని బట్టి మన సైట్ యొక్క ర్యాంకింగ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది సో మనకు సైట్ ర్యాంక్ అవ్వడానికి టూ హండ్రెడ్ ప్లస్ ఫ్యాక్టర్స్ అయితే ఉంటాయి బట్ అందులో లోడింగ్ స్పీడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మన సైట్ కనుక తక్కువ స్పీడ్లో లోడ్ అవుతుంది అంటే మన సైట్ ర్యాంక్ అవ్వడం చాలా కష్టం ఎందుకంటే గూగుల్ ఎప్పుడైనా సరే ఫాస్ట్గా లోడ్ అయ్యే సైట్స్ని మాత్రమే పైన చూపెట్టడం జరుగుతుంది కాబట్టి మీరు ఏంది అంటే ఎప్పుడైనా సరే ఏదైనా ఒక సైట్ని మీరు డిజైన్ చేసుకున్నప్పుడు ఆ సైట్ యొక్క లోడింగ్ స్పీడ్ ఎంత ఉంది అనేది మీరు చెక్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ సో సైట్ యొక్క లోడింగ్ స్పీడ్ని ఎలా చెక్ చేసుకోవాలి సో సైట్ యొక్క లోడింగ్ స్పీడ్ చెక్ చేసుకోవడానికి ఏంటి అంటే మనకి జీటీ మెట్రిక్స్ అనే ఒక సైట్ అనేది ఉంటుంది సో ఈ సైట్లోకి వచ్చేసి మీరు మీ వెబ్ పేజ్ యొక్క అంటే మీ వెబ్సైట్ యొక్క యూఆర్ఎల్ లేదంటే మీ పోస్ట్ యొక్క యూఆర్ఎల్ కనుక ఇచ్చినట్టయితే సో దానికి సంబంధించి ఈ జీటీ మెట్రిక్స్ ఒక గ్రేడ్ అనేది ఇస్తుంది సో దాన్ని బట్టి మీ సైట్ అనేది ఎంత ఫాస్ట్గా లోడ్ అవుతుంది అనేది తెలుసుకోవచ్చు సో ఇక్కడ కనుక ఇది చూసినట్టయితే ఇది నా సైట్ యొక్క పెర్ఫార్మెన్స్ అన్నట్టు సో నా సైట్ అనేది ఇప్పుడు బాగా లోడ్ అవుతుంది మెయిన్గా మన సైట్ లోడింగ్ స్పీడ్ డిపెండ్ అయ్యేది మన సర్వర్ పైన అంటే మనం ఎక్కడ హోస్టింగ్ చేస్తున్నామో మన వెబ్సైట్ని అనే దానిపైన డిపెండ్ అయి ఉంటుంది సో నేను మీకు సజెస్ట్ చేసే హోస్టింగ్ వచ్చేసి బ్లూ హోస్ట్ నేను గత త్రీ ఇయర్స్గా ఈ బ్లూ హోస్ట్ని అయితే యూజ్ చేయడం జరుగుతుంది ఇన్ఫ్యాక్ట్ నా మోస్ట్ ఆఫ్ ది సైట్స్ అన్నీ కూడా బ్లూ హోస్ట్లోనే హోస్ట్ అయి ఉన్నాయి సో ఒకవేళ మీరు కనుక హోస్టింగ్ గురించి ఆలోచిస్తున్నట్టయితే సో కళ్ళు మూసుకొని మీరు బ్లూ హోస్ట్ని అయితే తీసుకోవచ్చు ఎందుకంటే బ్లూ హోస్ట్ వాళ్ళకి మనకి మెయిన్గా రెండు లొకేషన్స్లో అయితే సర్వర్స్ ఉన్నాయి సో ఒకటి వచ్చేసి యూఎస్ఏ అండ్ ఇంకొకటి వచ్చేసి ఇండియా సో మీరు కనుక ఇండియాని కనుక టార్గెట్ చేస్తున్నట్టయితే అంటే మీ ఆడియన్స్ ఎక్కువగా ఇండియాలో ఉన్నట్టయితే సో మీరు బ్లూ హౌస్లోకి వచ్చేసి ఇండియన్ సర్వర్ని చూజ్ చేసుకోండి సో బ్లూ హోస్ వాళ్ళకి ఇండియాలో ముంబైలో సర్వర్స్ అయితే ఉండడం జరిగింది సో మన సైట్ లోడింగ్ స్పీడ్ అనేది మన సర్వర్స్ ఎక్కడ ఉన్నాయి అనే దానిపైన కూడా డిపెండ్ అయి ఉంటుంది సో కాబట్టి మీరు కనుక ఇండియన్ ట్రాఫిక్ని టార్గెట్ చేస్తున్నట్టయితే మీరు బ్లూ హోస్ట్లో ఇండియన్ సర్వర్ అనేది సెలెక్ట్ చేసుకోండి సో సర్వర్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ప్లాన్స్ ఉంటాయి బేసిక్ అని ప్లస్ అని చాయిస్ ప్లేస్ అని సో మీ బడ్జెట్ని బట్టి అయితే తీసుకోండి సో నేను రికమెండ్ చేసేది ఏంది అంటే చాయిస్ ప్లేస్ అయితే తీసుకోండి సో చాయిస్ ప్లేస్ మనకి ఏంది అంటే ఇందులో మనం మల్టిపుల్ వెబ్సైట్స్ని అయితే హోస్ట్ చేయొచ్చు అండ్ అదే విధంగా వీళ్ళు మంచి సపోర్ట్ అయితే ఇస్తారు అండ్ మీరు కనుక ఈ బ్లూ లో ఏ ప్లాన్ తీసుకున్నా కూడా వీళ్ళు మనకి ఒక డొమైన్ అనేది కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు ఏంటి అంటే ఇందులోకి వచ్చిన తర్వాత మీ బడ్జెట్ని బట్టి అయితే తీసుకోండి సో బేసిక్ అయినా బాగానే ఉంటుంది అండ్ అదేవిధంగా ఇక్కడ చాయిస్ ప్లేస్ అయినా బాగానే ఉంటుంది బట్ నేను ఎక్కువగా తీసుకునేది ఏంటి అంటే చాయిస్ ప్లేస్ ఎందుకంటే చాయిస్ ప్లేస్లో నేను అన్లిమిటెడ్ వెబ్సైట్స్ని అయితే మల్టిపుల్ వెబ్సైట్స్ని అయితే హోస్ట్ చేయొచ్చు కాబట్టి నేను చాయిస్ ప్లేస్ ప్లాన్ అయితే రికమెండ్ చేస్తాను సో ఒకవేళ మీ దగ్గర మనీ తక్కువ ఉన్నాయనుకుంటే బేసిక్ ప్లాన్ అయితే చూజ్ చేసుకోండి సో ఈ రెండింటి మధ్యలో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్కి సంబంధించిన లింక్ ఇస్తాను సో మీరు దానిపైన క్లిక్ చేసి డైరెక్ట్గా నాకు మెసేజ్ చేయొచ్చు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా నేను మీకు చెప్తాను అండ్ అలాగే సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే మన మనం ఎలాంటి థీమ్ యూజ్ చేస్తున్నాం ఎలాంటి ప్లగిన్స్ యూజ్ చేస్తున్నాం అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సో ముందుగా మీరు ఏంటి అంటే ఎలాంటి థీమ్ యూజ్ చేస్తున్నారు అనేది మెయిన్ అన్నట్టు సో మీరు యూజ్ చేసే థీమ్ అనేది చాలా లైట్ వెయిటెడ్గా ఉండాలి సో ఏ థీమ్ పడితే ఆ థీమ్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఏంటి అంటే ఆ థీమ్లో ఉండే సిఎస్ఎస్ ఫైల్స్ జావాస్క్రిప్ట్ స్క్రిప్ట్ ఫైల్స్ ఎక్కువైపోయి మన సైట్ లోడింగ్ స్పీడ్ని ఎఫెక్ట్ చేస్తాయి సో దీనికోసం నేను ఎక్కువగా రికమెండ్ చేసే థీమ్స్ వచ్చేసి ఏంటి అంటే ఒకటి వచ్చేసి జనరల్ ప్రెస్ అండ్ అలాగే సెకండ్ వచ్చేసి ఆస్ట్రా అండ్ అలాగే థర్డ్ వచ్చేసి కెడెన్స్ సో ఈ మూడు అయితే నేను రికమెండ్ చేస్తూ ఉంటాను సో ఇందులో మీరు ఏ థీమ్నైనా యూజ్ చేసుకోవచ్చు సో నేను ఎక్కువగా వాడే థీమ్ వచ్చేసి జనరేట్ ప్రెస్ సో ఒకవేళ మీరు కనుక ఈ జనరల్ ప్రెస్ థీమ్ని వాడకపోతే మాత్రం ఒకసారి ఇన్స్టాల్ చేసుకొని సెటప్ చేసుకొని చూడండి సో జనరల్ ప్రెస్ థీమ్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి ఎలా సెటప్ చేయాలి అనే దానిపైన కూడా నేను సెపరేట్ వీడియోస్ అయితే వేయడం జరిగింది సో ఆ వీడియోస్ యొక్క లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి చూసి మీ సైట్ని కూడా అలా డిజైన్ చేసుకోండి సో ఈ జనరల్ ప్రెస్ థీమ్లో ఏంటి అంటే మనకి కోడ్ అనేది మొత్తం ఆప్టిమైజ్ అయి ఉంటుంది కాబట్టి మన సైట్ లోడింగ్ స్పీడ్ అనేది కొంచెం ఫాస్ట్గా ఉంటుంది సో అందుకనే నేనైతే జనరల్ ప్రెస్ని రికమెండ్ చేస్తాను అండ్ అదేవిధంగా మీరు ఏంది అంటే మీరు యూజ్ చేయని థీమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు తీసేయండి మొత్తానికి డిలీట్ చేసేయండి ఏ థీమ్ అయితే మీరు యూజ్ చేస్తున్నారో ఓన్లీ ఆ థీమ్ ని మాత్రమే యాక్టివేట్ చేసుకోండి మిగతా థీమ్స్ అన్నిటిని డిలీట్ చేయండి అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి ఏంది అంటే ప్లగిన్స్ సో ప్లగిన్స్ కూడా మీరు ఏంది అంటే ఏ ప్లగిన్స్ ని పడితే ఆ ప్లగిన్స్ ని ఇన్స్టాల్ చేసుకోకండి మీకు ఆ ప్లగిన్ నిజంగా అవసరం ఉంది అనుకుంటేనే ఆ ప్లగిన్ ని వాడండి లేదు ఆ ప్లగిన్ ద్వారా నాకు పెద్దగా అవసరం లేదు ఆ ప్లగ్ ఇన్ లేకపోయినా కూడా నాకు నా సైట్ బాగానే ఉంటుంది అనుకున్నప్పుడు ఏంది అంటే ఆ ప్లగ్ ఇన్ని మీరు అవాయిడ్ చేసేయండి సో ఓన్లీ మెయిన్ ప్లగిన్స్ని మాత్రమే ఎంచుకోండి సో మీకు అవసరం లేని ప్లగిన్స్ అన్నింటినీ తీసేయండి సో ఇక్కడ అనుకో చూసుకున్నట్టయితే నేనైతే కొన్ని ప్లగిన్స్ని అయితే ఇన్స్టాల్ చేసుకున్నాను సో ఇవి ఏంది అంటే నాకు మెయిన్ ప్లగిన్స్ అన్నట్టు అందుకనే వీటిని పెట్టాను బట్ ప్రతి సైట్కి ఈ ప్లగిన్సే యూజ్ చేయాలని అలా ఏముండదు ఇక్కడ చూడండి జాయింట్ చాట్ అని ఒక ప్లగిన్ ఉంది సో ఈ ప్లగిన్ నేను ఎందుకు యూజ్ చేస్తున్నానంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక యూజర్ నా వెబ్సైట్లోకి వచ్చినప్పుడు ఇక్కడ వాట్సాప్ బటన్ పైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా నాతో వాట్సాప్లో చాట్ చేయడానికి యూజ్ ఉంటుందని నేను ఈ వాట్సాప్ బటన్ అయితే పెట్టడం జరిగింది సో వేరే వెబ్సైట్ వాళ్ళకి ఈ వాట్సాప్ బటన్ అనేది అవసరం ఉండదు అలాంటప్పుడు ఏంటి అంటే ఈ జాయింట్ చాట్ అనే ప్లగిన్ కూడా అవసరం ఉండదు కాబట్టి దాన్ని మనం డియాక్టివేట్ చేయొచ్చు ఐ మీన్ దాన్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు అండ్ అలాగే ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ వన్ సిగ్నల్ పుష్ నోటిఫికేషన్స్ అనే ప్లగిన్ కూడా నేను యూజ్ చేయడం జరిగింది సో కొంతమంది పుష్ నోటిఫికేషన్స్ కావాలనుకున్న వాళ్ళు ఈ ప్లగిన్ యూజ్ చేసుకోవచ్చు లేదు నా వెబ్సైట్కి పుష్ నోటిఫికేషన్స్ అంతగా అవసరం లేదు అనుకున్నప్పుడు ఆ ప్లగిన్ని డీయాక్టివేట్ చేయడం మనకి ఇంపార్టెంట్ అన్నట్టు సో ఈ ప్లగిన్స్ అనేటివి కూడా మన సైట్ లోడింగ్ స్పీడ్ పైన ఎఫెక్ట్ అయితే చూపిస్తాయి సో కాబట్టి మీరు అనవసరమైన ప్లగిన్స్ అయితే ఇన్స్టాల్ చేసుకోకండి అండ్ అలాగే ఇందులో నేను రికమెండ్ చేసే ఒక టూ మెయిన్ ప్లగిన్స్ ఉన్నాయి అది ఏంది అంటే ఈ ర్యాంక్ మ్యాథ్ ప్లగిన్ అండ్ అలాగే ఇంకొకటి ఏంది అంటే క్యాచి ప్లగిన్ అయితే వాడుకోండి సో క్యాచీ ప్లగిన్ మీరు ఏదైనా వాడుకోవచ్చు మెయిన్గా నేను రికమెండ్ చేసేది డబ్ల్యూపీ ర్యాకెట్ అండ్ అలాగే డబ్ల్యూ త్రీ సూపర్ క్యాచి అండ్ అలాగే డబ్ల్యూ త్రీ లైట్ స్పీడ్ క్యాచి అని ఉంటుంది సో ఈ ప్లగిన్స్ని అయితే మీరు వాడుకోవచ్చు సో నేను మెయిన్గా ఎక్కువగా వాడేది వచ్చేసి డబ్ల్యూపీ రాకెట్ సో ఈ డబ్ల్యూపీ రాకెట్ వచ్చేసి ఏంటి అంటే ప్రీమియం ప్లగిన్ అన్నట్టు సో ఒకవేళ మీ దగ్గర ప్రీమియం ప్లగిన్ లేకపోతే మీరు నార్మల్గా ఇంతకుముందు చెప్పిన డబ్ల్యూపీ సూపర్ క్యాచి అనే ని కూడా వాడుకోవచ్చు అది కూడా గా ఉంటుంది సో ఈ డబ్ల్యూపీ క్యాచి ప్లగిన్స్ ఏం చేస్తాయి అంటే సో ఇప్పుడు ఎవరైనా ఒక యూజర్ మన సైట్ని యాక్సెస్ చేశాడు అండ్ తర్వాత ఒక నెక్స్ట్ టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ మన సైట్ని యూజ్ చేస్తున్నాడు అనుకోండి అప్పుడు ఏంటి అంటే ఇన్స్టాంట్గా ఆ పేజ్ అనేది లోడ్ అయిపోతుంది ఎందుకంటే ఎప్పుడైతే యూజర్ ఫస్ట్ టైం మన వెబ్సైట్ని యాక్సెస్ చేశాడో మన వెబ్సైట్కి సంబంధించిన కొన్ని ఫైల్స్ని ఇంటర్నల్గా అంటే క్యాచీ రూపంలో స్టోర్ చేస్తుంది అన్నట్టు సో ఇలా స్టోర్ చేసినప్పుడు ఎప్పుడైతే యూజర్ సెకండ్ టైం మన వెబ్సైట్ని ఓపెన్ చేస్తాడో డైరెక్ట్గా ఆ క్యాచి ఫైల్స్ని యూజ్ చేసుకుంటుంది అన్నట్టు సో దీని ద్వారా ఏంది అంటే మన సైట్ లోడింగ్ స్పీడ్ అనేది ఫాస్ట్గా ఉంటుంది సో కాబట్టి మీరు ప్రతి ఒక్కరు ఎవరైనా సరే ఏ వెబ్సైట్ అయినా ఏ బ్లాగ్ అయినా సరే ప్లగిన్ అయితే పక్కా యూజ్ చేయండి క్యాచి ప్లగిన్ అనేది చాలా ఇంపార్టెంట్ సో క్యాచి ప్లగిన్ ఉండడం వల్ల మన సైట్ లోడింగ్ స్పీడ్ అనేది పెరుగుతుంది అండ్ అలాగే కొన్ని క్యాచిప్ లగ్న్లో ఏంది అంటే లేజీ లోడింగ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి సో లేజీ లోడింగ్ ఆప్షన్స్ ఉండడం వల్ల ఏంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఓపెన్ చేశాను అనుకోండి సో ఈ వెబ్ పేజ్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ నాకు ఈ ఇమేజ్ అనేది లోడ్ అవుతుంది అండ్ తర్వాత ఎప్పుడైతే నేను ఇలా కిందికి స్క్రోల్ చేస్తానో స్క్రోల్ చేసినప్పుడు మాత్రమే ఈ సెకండ్ ఇమేజ్ అనేది లోడ్ అవుతుంది అప్పటి వరకు ఈ సెకండ్ ఇమేజ్ అనేది లోడ్ అవ్వదు సో మీరు ఎక్కువగా మీ వెబ్సైట్లో ఇమేజెస్ యూజ్ చేస్తున్నట్టయితే మీరు ఈ లేజీ లోడింగ్ అనే ఆప్షన్ని ఎనేబుల్ చేసుకోండి ఈ లేజీ లోడింగ్ ఆప్షన్ మీ ప్లగిన్స్లో డీఫాల్ట్గా లేకపోతే అంటే క్యాచి ప్లగిన్లో డిఫాల్ట్గా లేకపోతే మీరు ప్లగిన్స్లోకి పోయేసి అంటే ప్రెస్ డాష్ బోర్డ్లోకి వచ్చేసి న్యూ ప్లగిన్ పైన క్లిక్ చేసుకొని ఏ త్రీ లేజీ లోడ్ అనే ఒక ప్లగిన్ ఉంటుంది ఆ ప్లగిన్ని యూజ్ చేసుకోండి సో ఈ ప్లగిన్స్ని యూజ్ చేసుకొని మన సైట్ లోడింగ్ స్పీడ్ని అయితే పెంచుకోవచ్చు అండ్ అలాగే ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్ మీరు అప్లోడ్ చేసే ఇమేజ్ సైజులు అనేవి తగ్గించుకోండి అంటే చాలామంది ఏంటి అంటే రిచ్గా ఉండాలని ఏంది అంటే వన్ ఎంబీ ఇమేజ్లు టూ ఎంబీ ఇమేజ్లు అప్లోడ్ చేస్తూ ఉంటారు సో ఇలా అప్లోడ్ చేయడం ద్వారా ఏంది అంటే మన సైట్ లోడింగ్ స్పీడ్ అనేది ఎఫెక్ట్ అవుద్ది కాబట్టి మీరు ఏంది అంటే సాధ్యమైనంత వరకు ఇమేజ్ క్లారిటీ తగ్గకుండా ఇమేజ్ సైజ్ అనేది తగ్గించుకునేటట్టు చూడండి సో ఇమేజ్ సైజ్ అనేది ఐడియల్గా అంటే నేను రికమెండ్ చేసేది ఏంటి అంటే ఫార్టీ కేబీ కంటే తక్కువగా ఉండేటట్టు చూసుకోండి సో ఏ ఇమేజ్ అయినా సరే ఫార్టీ ఫిఫ్టీ కేబీ కంటే తక్కువగా ఉండేటట్టు మీరు అప్లోడ్ చేసి యూజ్ చేసుకోండి సో ఇవన్నీ చేయడం ద్వారా ఏంది అంటే మన సైట్ లోడింగ్ స్పీడ్ అనేది పెరుగుతుంది సో మన సైట్ లోడింగ్ స్పీడ్ అనేది పెరిగినప్పుడు ఏంటి అంటే గూగుల్ ఆటోమేటిక్గా మన సైట్ని ర్యాంక్ చేయడానికి అవకాశాలు అనేటివి ఉంటాయి సో సైట్ లోడింగ్ స్పీడ్ అనేది టూ హండ్రెడ్ ఫ్యాక్టర్స్లో ఒక మెయిన్ ఫ్యాక్టర్ అని చెప్పుకోవచ్చు సో ఒకసారి మీ సైట్ లోడింగ్ స్పీడ్ అనేది చెక్ చేసుకోండి చెక్ చేసుకోవడానికి జీటీ మెట్రిక్స్ అనే వెబ్సైట్ ఉంటుంది సో ఈ వెబ్సైట్లోకి వెళ్ళేసి మీ సైట్ లోడింగ్ స్పీడ్ చెక్ చేసుకొని మీ సైట్ లోడింగ్ స్పీడ్ ఎంత ఉంది అనేది కామెంట్ చేయండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో నా వాట్సాప్కి సంబంధించిన లింక్ ఇచ్చాను సో ఆ లింక్ పైన క్లిక్ చేసి డైరెక్ట్గా నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను మీకు క్లియర్ ఇస్తాను సో ఇది గైస్ వీడియో వీడియో కనుక నచ్చితే మాత్రం వీడియోని అయితే లైక్ చేయండి మరో కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను అంతరికూ సెలవు జై హింద్ బాయ్ బాయ్